నమస్తే బాబాయ్, మీ పేరు? నా పేరు అభిరామ్. బాబాయ్ గారు, జగన్ గారు ఇచ్చే పెన్షన్ మీకు అందుతున్నాయా, అందట్లేవా? మామూలుగా 5 గంటలకే ఇస్తున్నారయ్యా. 6 ఆ ప్రాంతంలో ఇచ్చేస్తున్నారు. డోర్ ఎరిగా మామూలుగా ఫోన్ చేసి లెగ్గొట్టి ఇచ్చేస్తున్నారు. పిల్లకే తీసుకొచ్చేస్తున్నారు. అంటే ఇప్పుడు జగన్ గారు ఇచ్చే పెన్షన్ వల్ల మీకు ఉపయోగం ఉందా? నాకు ఉపయోగం ఉంది. ఎందుకంటే టీడీపీ గవర్నమెంట్, టీడీపీ గవర్నమెంట్లో మామూలుగా మేము సైకిల్ వేసుకొని ఆడుకోకొని మంచిలు తాగలేక ముసలోళ్ళం పడిపోయేవాళ్ళం. అది ఇప్పుడు ఆ ఇబ్బంది ఏం లేదు. అప్పుడు మీరు పెన్షన్ కోసం ఎట్లా చూసేవాళ్ళు? పెన్షన్ కోసం చాలా దూరాలు తిరిగేవాళ్ళం మేము. ఈ ఊరంతా తిరిగి అక్కడ ఎత్తున్నారు ఇక్కడ ఎత్తున్నారు అంటే మాటలు దాక్కునేవాళ్ళం. భూవాన్ని ఇల్లు లేకుండా ఆడే ఉండేవాళ్ళు. టయానికి వచ్చేటి అప్పుడు టయానికి వచ్చేవి కాదు. మేము ఆడ పడిపెన్సలు పడేవాళ్ళం. ఇదైతే టయానికి వస్తున్నాయి. 5 గంటలనే 6 గంటలకల్లా బెల్లు కొట్టినట్టు ఇస్తున్నారు. కరెక్ట్గా ఇస్తున్నారు. కరెక్ట్గా మధ్యలో ఏమైనా డబ్బులు ఆపుతున్నారా? లేదు, మాకు ఆపుతలేదు. ఆపట్లేదు. జగన్ గారి పథకాలు మాకు అన్నీ అందుతూనే ఉండేవి, బాగానే ఉండే. మరి ఈసారి ఎవరు గెలవాలనుకుంటున్నారు, మీ అభిప్రాయం? మా అభిప్రాయం జగన్ గారే గెలిస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. మీ చుట్టుపక్కల కూడా అదే అనుకుంటారా? అంటే స్నేహితులు కానీ చుట్టుపక్కల వాళ్ళు కూడా అనుకుంటున్నారు. మీరు ఎట్లండి అంటున్నారు, మేము మాకు తెలియదులే అని మేము అంటా ఉంటాం. కానీ మీ మనసులో అయితే ఇది ఉంది. మనసులో కాదు, జగన్ గారే గెలుస్తాడని మాకు ఉంది. పెద్దమ్మ నమస్తే, మీ పేరు? సుస్ఫేన్. ఈసారి ఎలక్షన్స్లలో ఎవరు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఎవరైనా చెప్పుకోవాలి కదా, వస్తారులే. ఎవరు? జగన్ గారా, చంద్రబాబు నాయుడు గారా? నాకేం తెలుసు అయ్యా. మీకైతే ఎవరు రావాలని ఉంది? నాకు కరెక్ట్ ఏమి లేదు. ఎవరు వచ్చినా బాధ లేదు. ఎవరు వచ్చినా ఓకే. ఇప్పుడు సంక్షేమ పథకాలు జగన్ గారి ప్రభుత్వంలో మంచిగా అందాయా పేదవాళ్ళకి? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మంచిగా అందాయా? పింఛన్ వస్తుందయ్యా. ఎవరు ప్రభుత్వంలో వస్తుంది? జగన్. కానీ 18 ఏళ్ళని మరి ముసలోళ్ళకి కూడా వయసోళ్ళకి ఇచ్చినప్పుడు మరి 2-4 ఏళ్ళన్నా మాకు ఇయ్యాలి పింఛన్ చాలదు కదా. మాట చదువుతున్నా రావాలి అదే నేను పింఛన్కి తగ్గదు, వస్తుంది. అదొక్కటి పెంచితే బాగుంటుంది అంటారు. ఏమో అది దేవుడి చిత్తం అయ్యా, ఏది ఎట్టి తిరిగిద్దో. నమస్తే అండి, మీ పేరు? నా పేరు మాధవి అండి. ఈసారి ఎలక్షన్స్లో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది, ఎందుకు అనుకుంటున్నాం మీ వరకు అయితే? అంటే పథకాలు అనేవి ప్రజలకు ఉపయోగపడేటట్లు ఉన్నాయి. ఎవరి? జగన్ గారి. అంటే పాతకాలం చంద్రబాబు గారు అయితే ఏమీ లేవు, ఒక్క పసుపు కుంకుమ అని ఆడవాళ్ళకి అది ఒకటే ఇచ్చారు. ఇప్పుడైతే ఆడవాళ్ళకి చెయ్యోత అని, ఆసరా అని, ఇప్పుడు 0 వడ్డీలు, ఇప్పుడు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి జగన్ అన్న తోడు, అవన్నీ వస్తున్నాయి. అందరు లబ్ధి పొందుతున్నారు. అంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు వస్తున్నాయి. జగన్ అన్న తోడు వస్తున్నాయి, మళ్ళీ వాటికి రిటర్న్ వడ్డీలు కూడా వస్తున్నారు. డ్వాక్రా మహిళలు బాగుంది, అన్నీ అందుతున్నాయి. ఇప్పుడు 4వ విడత రుణమాఫీ కూడా వేశారు ఆల్రెడీ. డ్వాక్రా అనేది చంద్రబాబు గారి హయాంలో ఎలా ఉంది మహిళలకు, ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడంటే అమౌంట్ అనేది ఏమీ లేదు. ఒక గ్రూప్కి వచ్చి 1,00,000 రూపాయలు ఇచ్చారు. అంటే మెంబర్కి వచ్చి 10,000. 10,000. ఇప్పుడంటే ఎంతమంది ఎన్నికల నాటికి మన అప్పు ఎంత ఉందో, అంటే 5 లక్షలున్నాయి, 6 లక్షలున్నాయి, 8 లక్షలున్నాయి, అవన్నీ 4 విడతల్లో మాఫీ చేశారు. మాఫీ అయినాయి. అయినాయి. లేదు లేదు, అయినాయి. ఇప్పుడు 4వ విడత కూడా తీసుకుంటున్నారు. మెంబర్కి వచ్చి అయినాయి. 22,000 అంటే 84,000, 85,000 అయినాయి. 85,000 అయినాయి ఉన్నారు వాళ్ళు. చాలా ఎక్కువ. అంటే తీసుకున్న అప్పు మొత్తం మాఫీ అయిపోయింది. మా గ్రూపే మేము 6 లక్షలు రుణమాఫీ, 6 లక్షలు తీసుకున్నాము, 5,75,000 రుణమాఫీ అయిపోయింది. అంటే మామూలుగా ఏంటిదంటే మాటల వరకే చెప్తున్నారు, చేస్తున్నారు. చేస్తున్నారండి, చేస్తే చేస్తామని చెప్తాం, లేకపోతే లేదు, చేస్తున్నారు. అన్నీ అయితే బాగానే ఉన్నాయి పథకాలు. గవర్నమెంట్ స్కూల్ ఎలా ఉందండి? బాగున్నాయండి. ఇంగ్లీష్ మీడియం అంతా బాగానే 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 ఉన్నాయి. అక్కడ నాడు నీడు అని కూడా పెట్టారు కదా స్కూల్లో, అట్లా మాది కూడా శాంక్షన్ అయింది. బాగున్నాయి స్కూల్. విద్యా వ్యవస్థ అయితే మెరుగుపడి బాగుంది. విద్యా వ్యవస్థ బాగుంది, ఇటు ఆరోగ్యం కూడా బాగుంది. ఇప్పుడు మీ దగ్గర ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఆరోగ్యం బాగాలేని వారికి ఆరోగ్యశ్రీ వర్తింపజేసిన ఎక్కువ మొత్తంలో? మొన్న ఆంటీ వెళ్ళొచ్చారు ఆరోగ్యశ్రీ కార్డు, 25 లక్షలు. 25 లక్షల దాకా వచ్చింది. ఆమెకి సర్జరీ జరిగింది ఆంటీకి, వెళ్ళొచ్చారు. సీఎం గారితో కూడా కలిశారు.
వచ్చారు. సో మొత్తానికి అయితే మంచి జరిగింది. మంచి జరిగింది. మళ్ళీ ఈసారి జగన్ గారు రావాలనుకుంటున్నారా లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళాలనుకుంటున్నారా? జగన్ గారే రావాలనుకుంటున్నారు.